నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు సహకరించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప కోరారు. ఈ మేరకు జిల్లాలోని డోన్, పత్తికొండ, జొన్నగిరి తదితర ప్రాంతాలలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన స్వయంగా పరిశీలించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూ అమలు తీరును జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప జిల్లాలోని వివిధ ప్రాంతాలలో స్వయంగా పరిశీలించారు. ఇందులో భాగంగా జిల్లాలోని డోన్, పత్తికొండ, జొన్నగిరి తదితర ప్రాంతాలలో కర్ఫ్యూ అమలు తీరును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు తీరుపై అధికారులకు అవసరమైన సలహాలు, సూచనలు అందించారు. కర్ఫ్యూ అమలులో ఉన్న సమయంలో అనవసరంగా రహదారులపైకి వచ్చిన వారిని నిలిపి జిల్లా ఎస్పీ మందలించి మరోసారి అనవసరంగా రహదారులపైకి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతిరోజు కర్ఫ్యూ సడలింపు ఉన్న ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ప్రజలు తమ అవసరాల నిమిత్తం బయటకు వచ్చి 12 గంటల తర్వాత వెళ్ళిపోవాలని ఆయన సూచించారు. ఇక కర్ఫ్యూ అమలు జరిగే మధ్యాహ్నం 12 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటకు రావద్దని ఆయన సూచించారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా కర్ఫ్యూ అమలు సమయంలో బయటకు వస్తే అపరాధ రుసుము విధించడంతో పాటు చట్ట ప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కర్ఫ్యూ సమయంలో బయటకు వచ్చే వాహనాలను ఖచ్చితంగా సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప మాట్లాడుతూ కరోనా వైరస్ను నియంత్రించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా ఉండేందుకు వీలుగా కర్ఫ్యూను అమలు చేస్తోందని చెప్పారు. మొదట కర్ఫ్యూను గత నెల 31వ తారీఖు వరకు ప్రకటించినప్పటికీ కరోనా వైరస్ తీవ్రతను తగ్గించేందుకు వీలుగా మరో 10 రోజులు పొడిగించిన నేపథ్యంలో ప్రజలు ఈ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలలో కర్ఫ్యూ అమలు తీరుపై స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలియజేశారు. అలాగే జిల్లాలోని అంతరాష్ట్ర చెక్పోస్టుల వద్ద అనుమతి ఉన్న వారిని మాత్రమే జిల్లాలోకి అనుమతిస్తామని ఆయన తెలియజేశారు. సో జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు బాగా తగ్గుముఖం పడినాయి. సో ఈ రోజైతే ఓన్లీ 282 కేసెస్ నమోదైంది. సో పాజిటివిటీ రేటు దాదాపు 10% ఉంది. సో ఇంకా పాజిటివిటీ రేటు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నెల 10వ తేదీ వరకు ఏమో లాక్డౌన్ ఎక్స్టెండ్ అయిందో పకడ్బందీగా అమలు చేయాలని పోలీస్ సిబ్బంది అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఇప్పుడు మండల హెడ్ క్వార్టర్స్లో, అర్బన్ ఏరియాలో తగ్గుముఖపడుతూ పల్లెటూరులో, గ్రామీణ ప్రాంతంలో కొన్ని చోట్ల కేసులు పెరుగుతున్నట్టు మాకున్న సమాచారం మేరకు అక్కడ కూడా లాక్డౌన్ విశిష్టంగా అమలు చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ అని పకడ్బందీగా చేసి వెంటనే పాజిటివ్ వచ్చిన సిబ్బందిని క్వారంటైన్ సెంటర్స్ కానీ లేదంటే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి కంపెనీలు మళ్ళీ ఫర్దర్ స్ప్రెడ్ అవ్వకుండా పకడ్బందీగా కంటైన్మెంట్ మెజర్స్ని ఏర్పాటు చేయమని పోలీస్ సిబ్బంది ఉంది. అది రోజుకి ఒక 3500 వరకు నుంచి 4000 వరకు రోజు ఈ ఛానల్ ద్వారా ఫైన్ వేస్తారు. సో ముఖ్యంగా బండి సీజ్ చేయడము, 188 ఐపీసీ కింద కేసు, తర్వాత మాస్క్ లేకుండా తిరిగే వాళ్ళ మీద ఈ ఛానల్ ద్వారా కేసు కూడా నమోదు చేస్తారు. కరోనా వైరస్ నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పోతురాజు రవికుమార్, నంద్యాల నాగేంద్ర, మహేష్ గౌడ్, హనుమంతరావు చౌదరి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా నియంత్రణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని తెలియజేశారు. 2వ విడత కరోనా ఒకవైపు విజృంభిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్ష సాధింపు ధోరణికి దిగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని కోరారు. లేని పక్షంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని వారు హెచ్చరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం సాధించిందని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అట్టర్ఫ్లాప్ అయిపోయినాయి. ముందు చూపు జాగ్రత్త లేకుండా, ఆక్సిజన్ సరిగ్గా లేకుండా, సరైనటువంటి ఆక్సిజను
తర్వాత సిలిండర్లు ఇంజక్షన్ సరిగా ఇవ్వనందువల్ల చాలామంది ఇవాళ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది భారతదేశంలో. ఆంధ్రదేశంలో పూరా తక్కువ ఉంది. వేరే దేశాల్లో చూస్తే 60% 65% అయిపోయి మాస్కులు కూడా తీసేసారు. సిగ్గు తెచ్చుకోవాలి మన భారతదేశం, తలదించుకోవాలా. ఎందుకు ఇంత జయదారిపోయింది భారతదేశం అంటే ప్రతి ఒక్కరు కూడా. అందులో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు చాలా దుర్మార్గంగా ఇక్కడ ఒక పక్క కరోనా వ్యాధులు ఎక్కువై కరోనాతో అల్లాడిపోతూ మనుషులు చనిపోతుంటే మనుషుల గురించి పట్టించుకోకుండా ఏదైతే వ్యాధి రాకుండా నిర్మూలించేదానికి ప్రభుత్వం ప్రయత్నం చేయకుండా ఇవాళ కక్ష సాధింపులు ఎక్కువైనాయి. ఏ రాజకీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ వాళ్ళను ఏ నాయకుడు లోపలేయాలా, ఏ నాయకుడు లోపలేసి చితకబాదాలా, కొట్టాలా, కేసులు పెట్టాలా, జైల్లో పంపాలా, ఇదే ఉద్దేశమే ఉంది. కానీ ముఖ్యమంత్రికి ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎందుకు మీకు ఇష్టం లేదు? ప్రజల ప్రాణాలతో నేను చెలగాట మాట్లాడుతున్నా. మీరు ఈ ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నా, ప్రజలు నీకు ఓటు వేసింది కక్ష సాధింపు చేసేదానికి కాదు. ప్రజలు నీకు ఓటు వేసింది ప్రజలు ప్రాణాలు కాపాడేదానికి, అభివృద్ధి చేసేదానికి. యంగ్స్టర్ని ఒకసారి అవకాశం ఇస్తే ఈ రాష్ట్రం బాగు చేస్తాడన్న ఉద్దేశంతో నీకు ఓటు వేశారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా పేదలకు అందకుండా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని బీజేపీ నాయకులు రామచంద్ర నాయక్ అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు రామచంద్ర నాయక్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్లను పంపిస్తూ ఉంటే వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ బ్లాక్ మార్కెట్లకు తరలిపోయేలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందకుండా వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవటం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అలాగే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఎలక్షన్స్లో బీజేపీ నాయకులపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు చేసిన దాడులను నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేయటం జరిగిందని చెప్పారు. ఆ కమిటీలో తనకు స్థానం కల్పించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర బీజేపీ పార్టీ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మోదీ గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను మరి అనేక మంది వాళ్ళ దరికి చేరక వాళ్ళు కొంచెం ఇబ్బందులు పడి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు కోవిడ్ని ముఖ్యంగా మాట్లాడబోతుంటే కోవిడ్ని కంట్రోల్ చేయలేదు. కోవిడ్ కోవాక్సిన్ కానీ వ్యాక్సిన్లు టయానికి అందించలేదు. నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, ఈ ప్రభుత్వానికైనా సరే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికైనా, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వానికైనా, అయితే వీళ్ళని ఒకటి ప్రశ్నిస్తూ ఉన్నాను, వీళ్లకు సెంట్రల్ గవర్నమెంటు ఒకవేళ మోదీ గవర్నమెంటు వ్యాక్సిన్ పంపించనట్లయితే మళ్ళీ వేర్లైపు ఆడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వ్యాక్సిన్, వెస్ట్ బెంగాల్లో వేర్లైపు ఆడుతూ ఉంది, జార్ఖండ్లో వేర్లైపు ఆడుతూ ఉంది. ఎక్కడి నుండి వచ్చింది? వీళ్ళు తయారు చేసుకున్నారా ఏమన్నా? మోదీ గారు ప్రతి పేదవాడికి, ప్రతి ప్రజలకు వ్యాక్సిన్ చెందాలి, ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ దక్కాలి అనే ఉద్దేశంతో ఆయన కోట్ల కొలదిగా డోసులు మనకి పంపిస్తూ ఉంటే వీళ్ళు దానిని కొంతమంది బ్లాక్ మార్కెట్లో తరలిస్తూ ఈ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని నిర్లక్ష్యం చేసి ఈరోజు మోదీ గారి పేరు చెప్పడం జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయమైన చర్య అని తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ లేని విధంగా వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్లో నువ్వు గెలిచి నిబంధనబద్ధంగా గెలిచి ఉంటే ఈరోజు బీజేపీ కార్యకర్తల మీద బీభత్సమైన దాడులు చేసింది, అనేక మందిని చంపబడ్డారు బీజేపీ కార్యకర్తలు. అంటే ఈ మమతా బెనర్జీ గారు సొంత పరిపాలన, రాజుల పరిపాలన చేయాలని చూస్తాం. ప్రజలు శుభకార్యాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో వాటిని జరిపించేందుకు అవసరమైన అర్చకులకు మరియు వంట చేసే బ్రాహ్మణులకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో తాత్కాలిక గుర్తింపు కార్డులను ఇవ్వడం సంతోషంగా ఉందని బ్రాహ్మణ సంఘం నాయకులు సముద్రాల హనుమంతరావు అన్నారు. ఈ మేరకు నగరంలోని డిఎస్పీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శుభకార్యాలకు మరియు వంటలు చేసేందుకు వెళ్లే బ్రాహ్మణులకు నగర పోలీసు శాఖ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నేపథ్యంలో తాత్కాలిక గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు సముద్రాల హనుమంతారావు, సండేల్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుభకార్యాలు చేసుకునేందుకు శుభముహూర్తాలు ఉన్న నేపథ్యంలో బ్రాహ్మణులకు పెళ్లిళ్లు చేసుకునేందుకు, అలాగే వంటలు చేసేందుకు వీలుగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులను ఇవ్వటం జరిగిందని చెప్పారు. వీటిని బ్రాహ్మణులు సొంత ప్రయోజనాలకు వాడుకోకుండా
శుభకార్యాలు చేసేందుకు మాత్రమే వినియోగించి పోలీసులకు సహకరించాలని వారు కోరారు. ఈ కార్డులు జారీ చేసినందుకు పోలీసు శాఖ వారికి బ్రాహ్మణ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఏఎస్పీ గారి ఆధ్వర్యంలో పురోహితులకు అర్చులకు వంట చేసేవారికి, వారి చేసే శుభకార్యాలకు ఎక్కడ ఆటంకం కలగకుండా తెల్లారుజామున పూట కూడా ఇవ్వండు, ఆ ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా డిఎస్పీ మహేష్ గారు అభ్యర్థన మేరకు మేము అడిగితే వారు వెంటనే స్పందించి కాళ్ళు ఇవ్వడం జరిగింది. అదే కాళ్లను మా పురోహితులు కానీ వంట చేసేవారు కానీ వేరే దానిలకు ఉపయోగించుకోకూడదు. ఏదన్నా కానీ కార్యక్రమాలకు పోయేటప్పుడు అది ఉపయోగించుకోవాలా, తర్వాత సొంతం పనుల మీద పోయి మాకు కార్డు ఉందని చెప్పేసి పోలీసు వాళ్ళతో కోట్లాట కానీ దానికి కానీ దిగకూడదు. ఏది ఏమైనా మనకు ప్రభుత్వం వారు ధైర్యం చేసి మనకి కరోనా టైంలో ఇచ్చారు కాబట్టి వారికి, పోలీసు వారికి మనము ఇది చేసినాం. కానీ ఈ కార్యక్రమం చేస్తుంటే కూడా కొన్ని సంఘాల వాళ్ళు ఫోన్లు చేసి ఎవరైనా మీరు చేయండి వచ్చి మేము వద్దనడం లే చేసి అది రిజిస్టర్ చేసిన సంఘాలు దొంగ సంఘాలు అని చెప్పడంలో చాలా ఆశాస్పదంగా ఉంది. కాబట్టి ఇటువంటి మా పనులు మానుకొని ప్రతి ఒక్కరూ బ్రాహ్మణుల కోసం పోరాడి బ్రాహ్మణ జాతిని, బ్రాహ్మణికాన్ని ఉద్ధరించే విధంగా చేయాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాము. ఈరోజు బ్రాహ్మణుల కర్నూలు నగరంలో ఉండే బ్రాహ్మణులంతా వంట చేసేవారు, అర్చక పురోహితులు వీళ్ళంతా కూడా ఏ టైం అంటే ఆ టైం ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తుంటారు. వాళ్ళకు పోలీస్ వారితో ఎలాంటి ఇబ్బందులు చెక్ పోస్టుల దగ్గర అక్కడెక్కడ ఉండకూడదు అని చెప్పేసి ఉద్దేశంతో మనం జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా డిఆర్ఓ గారిని, జిల్లా ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని అందరినీ కలిసి మనం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద వారు స్పందించి ఈనాడు మన జిల్లా డిఎస్పీ గారు, టౌన్ డిఎస్పీ గారు శ్రీ కె వెంకట మహేష్ గారు పాస్ అవసరము అనే ఉద్దేశంతో సారు ఈరోజు పాసులు తయారు చేపించి ఆయన డిపార్ట్మెంట్ తరఫున అందరికి కూడా ఇవ్వడం జరుగుతోంది. ముందుగా కర్నూలు టౌన్ డిఎస్పీ మహేష్ కుమార్ గారికి నమస్కారాలు తెలుపుతున్నాము. ఈ రోజున కర్నూలులో ఉన్నటువంటి బ్రాహ్మణుల అర్చక పురోహితులకి, వంటవారికి, అందరికీ కూడాను సారు పాసులు ఇచ్చి ఎంతో రక్షణ కల్పించారు. ఈ లాక్డౌన్ సమయంలో ఎవరికి కూడా ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో ఉన్నటువంటి అవకాశానికి మాకు చట్టపరంగా కూడాను ఆయన అవకాశం కల్పించడం గొప్ప విశేషము. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్ గా ఉంటూ విధులు నిర్వహిస్తున్న పోలీసులు, వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటైజర్ వర్కర్స్ కి మరియు ప్రజలకు అవగాహన కల్పిస్తున్న స్వచ్ఛంద సంస్థలకు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ తరఫున కోవిడ్ వారియర్ గా విధులు నిర్వహించిన మీసాల సుమలతకు ప్రశంసా పత్రం అందించారు. కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తూ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్న 48వ వార్డుకు చెందిన మీసాల సుమలతను కోవిడ్ వారియర్గా గుర్తించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రశంసాపత్రం అందించిన నేపథ్యంలో ఆ పత్రాన్ని మీసాల సుమలతకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అందించి ఆమె సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి నేటి వరకు 2 విడతలుగా వైరస్ పట్ల ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తున్న సుమలతకు తెలుగుదేశం పార్టీ ప్రశంసాపత్రం అందించడం జరిగిందని చెప్పారు. అలాగే కరోనా వైరస్ నియంత్రణకు కృషి చేస్తున్న వైద్యులు, పోలీసులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శానిటైజర్ వర్కర్లు తదితరులు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. చాలామంది కష్టపడి ప్రాణాలు తెగించి కరోనా వ్యాధి వచ్చిందని తెలిసి కూడా ఇవాళ వాళ్ళ పిల్లల్ని ఇచ్చిపెట్టి ఇంట్లో రాత్రి పగళ్ళు 24 గంటలు హాస్పిటల్లో ఉండి నర్సులు కానీ డాక్టర్లు కానీ ఎవరైతే పోలీసు యంత్రం కానీ అందరు అధికారులు ఈరోజు కష్టపడి పనిచేస్తూ వాళ్ళ ప్రాణాలు కొట్టి నాకు మా ప్రాణాలు ఉండకపోయినా కరోనా వ్యాధి నుంచి ప్రతి ఒక్కరు కాపాడాలని చెప్పే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు సెల్యూట్ చేస్తున్నాడు. తప్పక మీరందరూ ఇంత కష్టపడినందుకు తెలుగుదేశం పార్టీ తరఫున మీ ప్రతి ఒక్కరికి, మీ కుటుంబ సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి సెల్యూట్ చేసి మీ కుటుంబాలు బాగుండాలి, కరోనా వ్యాధి రాకుండా
మీరందరూ రక్షిస్తున్నందుకు, కరోనా వ్యాధిలో బాధపడేటువంటి బాధితులకు రక్షిస్తున్నందుకు, మీ కుటుంబానికి అల్లి వేళలో ఆ భగవంతుడు కాపాడాలని ప్రతి ఒక్కరు సెల్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ఒక మంచి కార్యక్రమం. ఈరోజు ముఖ్యమంత్రి కూడా కళ్ళు తెచ్చుకోవాలి. ఇటువంటి సెల్యూట్ మీకు ఎందుకు మీకు ఆలోచన రాలేదు? ఇటువంటి డాక్టర్లు కష్టపడుతున్నారు, పోలీసులు కష్టపడుతున్నారు, నర్సులు కష్టపడుతున్నారు. మీరు కూడా ఒక సెల్యూట్ చేయండి అందరికీ. ఇది చాలా మంచిది. ఇది అందరూ నేర్చుకోవాలా. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ముందుకు వచ్చి వాళ్ళను సెల్యూట్ చేసి వాళ్ళకి అభినందనలు చెప్పే బాధ్యత అందరి మీద ఉంది. అనంతరం సుమలత మాట్లాడుతూ, తాను చేస్తున్న కరోనా అవగాహన కార్యక్రమాలకు తనను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశంసాపత్రం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె చెప్పారు. ఫ్రంట్ లైన్ వారియర్గా నన్ను గుర్తించి నాకు ఈ వినతి పత్రం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారు నన్ను కర్నూలుకి ఫ్రంట్ వారియర్గా గుర్తించి ప్రశంసా పత్రం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఎక్కడైతే కర్నూలు జిల్లా అంతా కర్నూలు మన బాధ్యతగా మేము తీసుకొని మేము మా వంతుగా మాస్కులు పంపిణీ చేశాము, అలాగే నిత్యావసరకులు కూడా పంపిణీ చేశాము, అన్నదానాలు కూడా చేశాము. ఇలాంటివి ఇంకా ఎన్నో చేయాలని ఉంది మాకు. ఇలాంటి వారిని మమ్మల్ని గుర్తించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబ సభ్యులం అంతా కలిసి, నా కుటుంబంతో కలిసి, నా పిల్లలతో సహా నేను ఇలాంటివి ఎన్నో చేశాను. అలాంటి నన్ను గుర్తించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశంసా పత్రం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఇలాంటివి ఎన్నో చేసి మన కర్నూలు మన బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇలాగే చేసుకుంటూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీకున్న దాంట్లో కాస్తో పూస్తో పెట్టి అందరినీ మన కర్నూలు మన బాధ్యతగా, మన కర్నూలుకి కర్ఫ్యూ నుంచి అందరం తొలగిపోవాలంటే ప్రతి ఒక్కరం చేయి చేయి కలిపి అందరు బాధ్యతగా తీసుకొని మన కర్నూలు మన బాధ్యత చేసుకొని మనం అందరం కర్నూలు కాపాడుకుందామని కోరుకుంటున్నాను. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.